ఆంధ్రప్రదేశ్లో జూలై ఎనిమిదిన నా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ జయంతి రోజులో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటుగా ఇల్లు కూడా కట్టిస్తామని సీఎం జగన్ తెలిపారు మొత్తం ఇరవై ఏడు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయన్నారు నిజానికి ఏడాది ఉగాది రోజునే పట్టాలు పంపిణీ చేయాలనుకున్నారు కానీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా నిలవడంతో వాయిదా పడింది ఆ తర్వాత ఎన్నికలు వాయిదా పడడంతో కోడ్ ఎత్తేసారు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు దీంతో ఇళ్ల పట్టాలను పంపించాలని సీఎం జగన్ ఆదేశించారు ఎఫెక్ట్ ఇది లేకపోయిందంటే ఈ పాటికే అక్షరాల దాదాపుగా ఇరవై ఏడు లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతోనే ఈ పాటికి రిజిస్ట్రేషన్ కూడా అయి ఉండేటివి బహుశా ఇఫ్ ఎవ్రీథింగ్ వాస్ వెల్ ఈ కార్యక్రమం నాన్నగారి పుట్టినరోజున జూలై ఎనిమిదో తారీఖున మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి బహుశా ఆ రోజు నాంది పలుకుతామని చెప్పి అన్ని ఎవ్రీథింగ్ గోస్ వెల్ జూలై ఎనిమిదో తారీఖున ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి దేవుడు దయతో ఇరవై ఏడు లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరుతో ఈ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా రాబోయే ఈ నాలుగేళ్లలోనే ఇరవై ఏడు లక్షల చోట్ల ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ ఇల్లులు కూడా కట్టించి ఉచితంగా అక్క చెల్లెమ్మలు కూడా ఈగలిగే పరిస్థితి కూడా వస్తుంది